మేడ్చల్ జిల్లా ఆల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివాహితపై జరిగిన లైంగిక దాడి కేసును పోలీసులు ఛేదించారు. లైంగిక దాడికి పాల్పడ్డ ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆటోలో వెళ్తున్న మహిళను ట్రాప్ చేసి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారని డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. ఆమెపై ఆటో డ్రైవర్లు పథకం ప్రకారం లైంగిక దాడి చేశారని పేర్కొన్నారు. లోతుకుంట దగ్గర వదిలేశారని తెలిపారు. సిటీలో 24 గంటలు బ్లూ కోట్స్ పెట్రోలింగ్ టీంలు తిరుగుతూనే ఉంటాయని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని అంటున్న డీసీపీ కోటిరెడ్డితో మా ప్రతినిధి రాధాకృష్ణ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన వివాహిత అత్యాచార కేసుకు సంబంధించిన కేసును ఛేదించారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించి మనతో మాట్లాడడానికి మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి ఉన్నారు. ఏంటి సార్ ఈ కేసుకు సంబంధించిన దాంట్లో పోలీస్ స్టేషన్కు వచ్చి తిరిగి వెళ్తున్న వివాహిత పైన లైంగిక దాడికి పాల్పడ్డట్లు తెలుస్తుంది, ఏంటి సార్? యాక్చువల్గా అమ్మాయికి కుటుంబ సమస్యలతోటి కంప్లైంట్ ఇద్దామని చెప్పేసి పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. శుక్రవారం సాయంత్రం అది కంప్లైంట్ చేసింది. ఇక్కడ ఉన్నటువంటి రిసెప్షన్లో ఉన్న వాళ్ళు కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది. దాని మీద సమాచారం సేకరిస్తాం, రేపు మళ్ళీ యాక్షన్ తీసుకోవడం అని చెప్పి పంపించడం జరిగింది. అమ్మ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక ఆటో ఎంగేజ్ చేసుకొని పోతున్న క్రమంలో ఒక హోటల్ దగ్గర ఆగటము, అమ్మాయి ఏమన్నా తిందామని చెప్పేసి ఆగినట్టుంది. ఆగినప్పుడు అక్కడ బాగా వేసినటువంటి ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమ్మాయిని లోపరుచుకోవాలనే ఉద్దేశంతో అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ మాట మంది కలిపేసి అమ్మని లోపరుచుకొని ఆటోలో ఎక్కించుకొని ఒక ఐసోలేటెడ్ ప్లేస్లో ఈ అత్యాచారానికి పాల్పడడం జరిగింది. ఇతను సహకరించిన మహమ్మద్ సలీం కూడా ఆటో డ్రైవర్. వీళ్ళు కొద్దిగా ఇండిసిప్లిన్గా ఉండటము, కొంచెం మధ్యాహ్నానికి అలవాటు కావడము, ఇట్లా ఉండి కూడా ఇట్లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడం జరిగింది. కాబట్టి ఇద్దరి మీద, ఒకరి మీదనేమో రేప్ కేసు కింద, ఇంకొకరి కింద అబెట్మెంట్ కింద కేసులు నమోదు చేసి వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ ఆటో డ్రైవర్ ఏం చెప్తున్నాడు సార్? అతను ఆ టైంలో అక్కడ ఉన్నాడా, అతను బెదిరించారా, ఏం చెప్తున్నాడు అతను? శంకర్ అనే ఆటో డ్రైవరు, అతను ఈ అమ్మాయి ఆటో ఎంగేజ్ చేసుకుని పోతున్న క్రమంలో అక్కడ వీళ్ళు ఈ అమ్మాయి ఆపమంటే అతను ఆపడం జరిగింది హోటల్ దగ్గర. అక్కడ పక్కనే బార్ అండ్ రెస్టారెంట్ ఉండటము, వీళ్ళు అప్పటికే మద్యం సేవించి ఉండటంతో ఈ అమ్మాయిని వాళ్ళు ఎంగేజ్ చేసుకుని మాట్లాడటం కొంచెం మంచి చేసుకోవడం జరిగింది. చేసుకున్నారు కాబట్టి అప్పుడు ఏమీ అనలేదు, ఆటో అని కూడా ఏం తెలియదు, నేను కూడా నెక్స్ట్ స్టాప్లో దిగుతాను చెప్పేసి అనేసరికి అతను ఎక్కించుకోవడం జరిగింది. ఎక్కిన తర్వాత అతని దగ్గర బీర్ బాటిల్ ఉండటము, ఆ బీర్ బాటిల్తోండి అతను బెదిరించడము, ఆటో డ్రైవర్ని బెదిరించి కొంత ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఎంగేజ్ చేయడం జరిగింది. అంటే నేను చెప్పిన దగ్గరికల్లా తీసుకెళ్లాలని చెప్పేసి అతను మొత్తం ఒక వన్ అవర్ సిటీలో తిప్పడం జరిగింది. తిప్పిన తర్వాత ఇక్కడ మన అల్వాల్ లిమిట్స్లో ఉన్నటువంటి లోతుగుండ ఏరియాలో శ్మశాన వాటికి దగ్గర ఒక ఐసోలేటెడ్ ప్లేసెస్లో డ్రాప్ చేయమని చెప్పితే అసలు డ్రాప్ చేసి వెళ్ళిపోవడం. అంటే నైట్ టైంలో బయటకు రావాలంటే భయపడాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఇలాంటి వారికి మీరు ఎలాంటి సమాచారం చెప్తున్నారు? మన 24 అవర్స్ పోలీస్ ఎప్పుడు కూడా డే అండ్ నైట్ పెట్రోలింగ్ తిరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అల్వాల తీసుకుంటే కూడా 2 పెట్రోల్ కార్స్, బ్లూ కోట్స్ అన్ని కూడా 24/7 తిరుగుతూనే ఉంటాయి. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక టైం ప్రకారం మనం క్రైమ్ ప్రోన్ ఏరియాస్ చూసుకొని డైల్ 100 కాల్స్ వచ్చినప్పుడు వీటి బట్టి పాయింట్ బుక్స్ని బట్టి మనం మూవ్మెంట్ చేస్తుంటాం. అన్నిటికంటే ముఖ్యంగా మనకు ఆయుధం ఏంటంటే డైల్ 100. ఎవరికి ఆపద వచ్చినా కూడా 100 ఫోన్ చేసి ఇమీడియట్గా, ఇప్పుడు ఈ కేసులో కూడా ఇది అల్వాల్కి బొల్లారం బోర్డర్ కాబట్టి సిటీ పోలీసు, అమ్మాయి బయటకు వచ్చిన తర్వాత డైల్ 100 ఫోన్ చేయడం జరిగింది. విత్ ఇన్ 5-10 మినిట్స్లో అక్కడ బొల్లారం పిఎస్ రీచ్ కావడం జరిగింది. వాళ్ళు అక్కడ 0 FIR నమోదు చేయడం జరిగింది. తర్వాత మనం ట్రాన్స్ఫర్ చేయటము, మనం దాన్ని కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఎవరైనా సరే బయటికి రావాలంటే ఈ ఘటన తర్వాత భయపడుతున్నారని వస్తున్న వాటిపైన కూడా పోలీసులు పూర్తిగా ఖండిస్తున్నారు. ధైర్యంగా ముందుకు రావచ్చు, డైల్ 100 ఏదైతే ఉందో దీన్ని ఆయుధంగా తీసుకుని ఎవరు ఏమాత్రం మిస్బిహేవ్ చేసినా వెంటనే డైల్ 100 కాల్ చేసి సహాయం పొందాలనేది కూడా ప్రస్తుతం మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి చెప్తున్నారు. కెమెరా నాగరాజుతో రాధాకృష్ణ, హైదరాబాద్.